రాహుల్ గాంధీకి సంబంధించి ఇప్పుడు ఎంపీ స్థానం నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రానికి సంబంధించి అందరూ స్పందించినటువంటి పరిస్థితి, అటు తమిళనాడు ముఖ్యమంత్రి కానివ్వండి, ఇటు కేసీఆర్ కానివ్వండి, ఒక ఏపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, వీళ్ళిద్దరు కూడా ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదేవిధంగా ఈరోజు చూస్తే కేవీపీ గారు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే చంద్రబాబు జూలు విధించాల్సినటువంటి అవసరం ఉంది, ఢిల్లీ వేదికగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. జగన్ కూడా స్పందించాలని చెప్పినారు. సో ఇది ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అసలు మనం చూసాం గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఎపిసోడ్ పైన జరిగినటువంటి అంశాలు. ఆ రోజు మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు ఒక సందర్భంలో మోడీ గారి ఇంటి పేరుతో చేసినటువంటి కొన్ని విమర్శల వలన ఒక రాజకీయ బహిరంగ సభలో చేసిన విమర్శలు, ఆ విమర్శలు కూడా ఆయన ఎక్కడ మాట్లాడారు అంటే కేరళలో ఆయన ఒక విమర్శలు చేసినారు. అంటే మోడీ అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా ఇలా దేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం, దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు అనేటువంటిది ఆ రోజు ఆయన ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్య. సో ఆ వ్యాఖ్యల ఆధారంగా సూరత్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ మోడీ అనే ఇంటి పేరు ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఒక బీజేపీ వ్యక్తి అనుకోండి, అతను ఒక కేసు ఫైల్ చేశాడు. అంటే మా యొక్క ఇంటి పేరు ఉన్న వాళ్ళ మనోభావాలను ఈయన దెబ్బతీశాడు అనేటువంటిది ఇక్కడ డిఫమేషన్ కేసు, ఒక ఒక ఆరోపణ, ఒక డిఫమేషన్ కేసు ఫైల్ అయింది. ఎక్కడ? సూరత్లో ఫైల్ అయింది. అతను మాట్లాడింది ఇక్కడ కేరళ ఒక బహిరంగ సభలో మాట్లాడతాడు. సో ఈ ఆరోపణలు గత 2019 తర్వాత నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ట్రయల్స్ రావడం, కోర్టులు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ రీసెంట్గా ఆ అంశం పైన సూరత్ జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ ఆ విమర్శలు చేయడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి కేసు సాక్ష్యాలతో అక్కడ ప్రూవ్ అవ్వడం వల్ల అక్కడ జడ్జి కూడా మీరు సారి చెప్తే బాగుంటుంది అంటే ఈయన నేను సారి చెప్పను, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అని చెప్పడం, దానికి అనుగుణంగా ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, 2 సంవత్సరాల పాటు మీకు శిక్ష వేస్తున్నాం అనేది అక్కడ ఆ తీర్పు యొక్క సారాంశం. సహజం ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత మనకున్నటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1952 ప్రకారము ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్, ఒక పబ్లిక్ పీపుల్ రిప్రజెంటేటివ్, ఇట్ క్యాన్ బి ఎమ్మెల్యే ఆర్ ఇట్ క్యాన్ బి ఎంపీ, అలాంటి వ్యక్తికి ఒక కోర్టు 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ పదవి నుంచి కోల్పోతాడు. అలాగే ఆ పదవి ఆ వ్యక్తి నెక్స్ట్ 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో కూడా పోటీ చేయవు. అంటే దగ్గర 8 సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాల్లో అవకాశం ఉండదు అనేది మనకున్నటువంటి చట్టాల ప్రకారం ఉండే తీర్పు, మనకున్న చట్టం. సో దానికి అనుగుణంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పైన ఆ తీర్పు వచ్చిన తర్వాత లోక్సభ కార్యదర్శి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది కార్యదర్శి, లోక్సభ కార్యదర్శి సెక్రటరీ పేరు. అంటే మీరు ఈ రోజు నుంచి మీ యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యత్వానికి డిస్క్వాలిఫై అవుతున్నారు డ్యూ టు దిస్ రీజన్. అంటే మీరు యువర్ కన్విక్టెడ్ ఫ్రమ్ సో అండ్ సో కేస్ అండ్ సో అండ్ సో డేట్ అనేది దీని యొక్క సిద్ధాంతం. సో ఈ అంశం జరిగిన తర్వాత దేశంలో కానీ రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో స్పందన వస్తాయి. అంటే ప్రజాస్వామ్యాన్ని పూని చేయడం అని, కక్షపూరితమైనటువంటి చర్య అని, ఇది కేవలం రాహుల్ గాంధీ పార్లమెంట్లో అదాని గురించి మాట్లాడి జీపీసీఎస్ఈ ఖచ్చితంగా అదాని విషయంలో జరిగినటువంటి అవకతవకలను బయటికి తీసి దేశం ముందు పెట్టాలని గట్టిగా మాట్లాడడం వల్లనే రాహుల్ గాంధీ గారి పైన కక్ష సాధింపు అనేటువంటి చర్చలు, స్టాలిన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, తర్వాత శివసేన బాల్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే గారు కావచ్చు, ఇలా చాలామంది ఈ యొక్క యాక్షన్, ఈ యొక్క చర్యను ఖండించడం మనం చూసాం. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ముఖ్యమంత్రి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఆ అంశంపై ఏం మాట్లాడలేదని, కరెక్ట్? సో దీన్ని ఎలా చూడాలంటే ఖచ్చితంగా ఇది దేశంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఖండించాల్సినటువంటి సందర్భం. ఎందుకు ఖండించాల్సినటువంటి సందర్భం అంటే, సరే మనకు చట్టం ఉంది, చట్టం ప్రకారమే 2 సంవత్సరాలు ఆయన జైలు శిక్ష చెప్పినారు, అది అనుగుణంగానే ఆయనకు అది కన్విక్ట్ అయింది కాబట్టి సెక్రటరీ డిస్క్వాలిఫై చేసినాడు అనేది కాసేపు మనం పక్కన పెడితే, ఇంత త్వరగా రాహుల్ గాంధీ గారి కేసుని ఎందుకు అంత స్పీడ్గా చేయాల్సి వచ్చింది? ఈరోజు మనం చూస్తున్నాం, మనకు దేశంలో ఏడీఆర్ అనే ఒక సంస్థ ఉంటారు, వాళ్ళు ప్రతి సంవత్సరం మనకు 2004 నుంచి కూడా ఏ ఎన్నికల్లో ఎవరు పోటీ చేశారు, ఎంతమంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎంతమంది పైన మోర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎంతమంది పైన ఆర్థిక లావాదేవీల కేసులు ఉన్నాయి అనేటువంటిది ఒక డేటా రిలీజ్ చేస్తుంటారు ఎవరి ఇయర్. ఓకే, అలాగే 2019 కానీ 2023
నిన్న జరిగిన 5 రాష్ట్రాలలో ఎన్నికల్లో కానీ మొన్న 22 యూపీలో జరిగిన ఎన్నికల్లో కానీ ఒకసారి ఆ ఏడీఆర్ ఇచ్చినటువంటి డేటా చేస్తే దగ్గర దగ్గర అన్ని పార్టీలలో కూడా 20-30% నాయకులపైన క్రిమినల్ కేసులు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు, మర్డర్ కేసులు, ఈవెన్ రేప్ కేసులు ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఓకే, అంటే దేశంలో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉండి ఎన్ని కేసులను పట్టించుకుంది, ఈరోజు ఒక రాహుల్ గాంధీ గారి కేసుని పట్టించుకొని అంత త్వరితగతిన తీర్పిచ్చారంటే అర్థమైంది. అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో జరిగింది, ఏదో కాన్స్పిరసీ ఉంది అనేటువంటి అనుమానం సహజంగా ప్రజల్లో వస్తుంది. సో ఇలాంటి విషయాలు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కూడా పార్టీలు కానీ ముఖ్య నాయకులు కానీ ఖండించాలి. ఒకవేళ నిజంగా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అనుకున్నాం, చట్టం పట్ల గౌరవం ఉంది అనుకుంటే, దేశంలో అంతమంది తప్పులు చేసిన వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇవ్వాలి? ప్రశ్న అసలు క్రిమినల్ కేసు ఉన్న వాడికి టికెట్ ఎందుకు ఇవ్వాలి నా ప్రశ్న ఇది. అసలు క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళ పైన కేసులు ఉన్న వాళ్ళకు ఎందుకు మీరు టికెట్లు ఇవ్వాలి? టికెట్ అన్ని పార్టీలు ఇస్తున్నాయి కదా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం, అన్ని పార్టీలు క్రిమినల్ కేసులు, అన్ని పార్టీల పైన కేసులు ఉంటున్నాయి, అన్ని పార్టీల నాయకులు అందరికీ ఇస్తాను. సరే, ఈ ఆర్థిక నేరాలు లేదంటే కొంచెం ఇంటెన్స్ తక్కువ ఉన్న కేసులు కాసేపు మనం పక్కన పెడితే, రేప్ కేసులు చేసిన వాళ్ళకు, మర్డర్ కేసులలో అక్యూజ్ ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తున్నారు. అంటే అర్థమైంది, అంటే రాజకీయ పార్టీలు అక్కడ తప్పు చేస్తాయి, అన్ని పార్టీలు తప్పు చేస్తాయి. సో అలాంటప్పుడు ఒక రాహుల్ గాంధీ పరింగ గారి పైన చర్య తీసుకోవడం అంటే దీన్ని ఎలా చూడాలా? ముందు బీజేపీకి అంత చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీల పైన కేసులు పెండింగ్ ఉంటే అవి త్వరితగతిన ట్రయల్ కోర్టులలో, స్పీడ్ కోర్టులలో, కోర్టులలో పరిష్కరించే ముందు వాళ్ళపైన చర్యలు చేయొచ్చు అనేటువంటి క్వశ్చన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది, సమాజంలో ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అంటే దానికి అనుగుణంగా కాకుండా భిన్నంగా వీళ్ళు చర్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజనో లేదంటే ప్రధాన ప్రతిపక్షం పైన కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి అనుమానం చిన్నపిల్లలకు కూడా వస్తుంది. సో ఇలాంటి విషయాలపైన ఏంటంటే రాజకీయాలకు అతీతంగా నాయకులు ఖండించాలి. అది మీరు అడిగిన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కానీ ఈరోజు రాజకీయంగా ఆ పరిస్థితి ఉందా? లేదు. అంటే వీళ్ళందరికీ బీజేపీతో అవసరం ఉన్నాయి, బీజేపీ అధినాయకత్వంతో స్నేహాలు ఉన్నాయి, ఖచ్చితంగా వీళ్ళ యొక్క పర్సనల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వీళ్ళకుండే 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 కంపల్సన్స్ వీళ్ళకుండాయి. మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలిసి తెలంగాణలో ఎట్లా పార్టీ దెబ్బతిన్నాడో మనకు తెలుసు. మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో ఎలా డిటాచ్ ఉందో అందరి బహిరంగ రహస్యం. సో ఇలాంటి విషయాల నేపథ్యంలో వాళ్ళు స్పందించలేరని మనం భావించాము. ఇప్పుడు అంటే కేవీపీ గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని చెప్తారు అందరూ, అది అందరికి తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కక్షా సాధింపు చర్యల భాగంగా కేసులు పెట్టింది, రకరకాల ఇబ్బందులు గురి చేసింది. సో అలాంటి వ్యక్తి అప్పుడు స్పందించకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విషయంలో స్పందించాలని కోరడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక చర్చ నడుస్తుంది. మీరేం చెప్తారన్న దాని గురించి? నేను కూడా చూసినాను నిన్న కేవీపీ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన జూలు విదిల్చాలి విదిల్చాలి ఆయన ఢిల్లీలో ఒక వేదికగా తన చేయాలా మాట్లాడాలా అనేటువంటి మాటలు చూస్తే, ఇక్కడ రాజకీయం ముఖ్యం. ఏ పార్టీ అయినా రాజకీయమే ఆలోచిస్తుంది, అందులో తప్పు ఉందా లేక రైట్ ఉందా అనేది మనం కాసేపు పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేవి పూర్తి వైరుద్ధ్యమైన విధానాలు, వైరుద్ధ్యమైన భావజాలాలు ఉన్నటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ అనే పుట్టుకనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా. సో అలాంటి పార్టీ మనం వాళ్ళ ప్రయాణం ఎలా జరిగిందో చూసినాం 2014 వరకు, 2014 తర్వాత మళ్ళీ ఆ పార్టీతో కలవడం కూడా చూసినాం. సో ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని భిన్న కోణాలు చూసినప్పుడు ఆ పార్టీ యొక్క అధినాయకుని పట్ల ఈరోజు సున్నితంగా స్పందిస్తాడు చంద్రబాబు నాయుడు అని ఈయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు? అంటే ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం తెలుసు, ఆయన ఒక వ్యక్తి పట్ల ఒక స్పందించాలా ఏదైనా స్పందించాలంటే ఆయన పొలిటికల్ గా మనకు మైలేజ్ ఉంటుంది, పొలిటికల్ గా అడ్వాంటేజ్ అది చూస్తారు, ఈక్వేషన్స్ ఉంటాయి కదా. సో ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక పాజిటివ్ మాట్లాడినా ఒక నెగిటివ్ మాట్లాడినా ఆయనకు వచ్చే అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ రాజకీయంగా ఏం లేదు. సో అలాంటప్పుడు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదా, ఇప్పుడు మాట్లాడి నేను బీజేపీకి ఎందుకు చెడ్డ కావాలా అనేటువంటి వ్యూహమే కనపడుతుంది ఆ మౌనం వెనుక. ఓకే, అంతే తప్ప ఈరోజు ఏదో కేవీపీ గారు పిలిపిస్తానే ఏదో ఫోటో అని తీసుకొని దీనికి పోయి తర్వాత చేసి దేశం అంతా చర్చ చేయాలనేటువంటిది లేదు. ఖచ్చితంగా ఆ రోజు చూసాం మనం 2019 ఎన్నికల ముందు మోడీ గారికి అగ్నిస్ట్ గా 2019 బల్బం పట్టుకొని కాలికి బల్బం కట్టుకొని ఢిల్లీ మమతా బెనర్జీతో మాట్లాడినాడు, అటు కర్ణాటకలో డయాస్ పంచుకున్నాడు, వివిధ రాష్ట్రాలలో డయాస్ పంచుకున్నాడు కదా ఆ రోజు, ఖచ్చితంగా మోడీని మళ్ళీ రెండోసారి ప్రధాని కూడా చేయకూడదని కూడా మాట్లాడినాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కొంచెం మోడీ పట్ల డిఫరెంట్ వెహికల్ తీసుకోవడం, కొంచెం సైలెంట్ అవ్వడం, మళ్ళీ బీజేపీకి దగ్గర కావడం, అంటే ఇటు తెలంగాణలో తెలుగుదేశం మళ్ళీ బీజేపీ ఏమైనా కలిసి పోటీ చేస్తారా అనేటువంటి చర్చ చూస్తున్నాము. ఈరోజు మళ్ళీ ఆ దూరాన్ని ఎందుకు పెంచుకుంటాడు ఆయన? ఆ దూరాన్ని పెంచుకోకుండా వ్యూహాత్మకమైన మౌనం వహిస్తున్నాడని మనం భావించాలి. ఓకే, జగన్ ఎట్లా చూడొచ్చు?
జగన్ అంటే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ కు ఇట్స్ ఎ కంప్లీట్ అగెన్స్ట్. బికాజ్ వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయం చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి కాంగ్రెస్ ను విభేదించి ఈయన పార్టీ పెట్టడం వల్ల నాన్నగారి మరణం తర్వాత, అంటే ఈయన పోరాటమే కాంగ్రెస్ తో స్టార్ట్ అయింది. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈయన పోరాటం తెలుగుదేశంతో స్టార్ట్ కాలేదు, కాంగ్రెస్ స్టార్ట్ అయింది, కాంగ్రెస్ తో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పోరాటం. సో తర్వాత మళ్ళీ నీకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆయన రాజకీయంగా తెలుగుదేశంతో పోరాడాల్సి వచ్చింది. ఆయన పోరాటమే ఫస్ట్ కాంగ్రెస్ తో స్టార్ట్ అయింది కాబట్టి, ఈరోజు ఆయన కష్టాల పాలు చేసిందే కాంగ్రెస్, ఆయన ఇమేజ్ ను దెబ్బతీసిందే కాంగ్రెస్ అనే భావనలో ఉన్నారు కాబట్టి, ఈరోజు ఏదో కాంగ్రెస్ నాయకుడు కష్టాల్లో ఉంటే ఆయన స్పందిస్తాడని కేవీపీ గారు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది అంత కరెక్ట్ అయిన భావన కాదేమో. సో ఎందుకంటే అప్పుడు కేవీపీ గారు స్పందించి ఉండి ఉంటే ఇప్పుడు వేరే ఉండేదేమో, వేరే ఉండేదేమో. అసలు కేవీపీ గారు కూడా ఆయన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా మనం మంచి అని, ఈరోజు ఆయన చనిపోతానే ఆయన కొడుకు చేసేటి వల్ల తప్పులు, వాళ్ళంతా అక్రమాలు అన్యాయాలు చేసినారంటే అది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఏం కనపడలేదు, ఈరోజు కాంగ్రెస్లో నుంచి బయటకు పోతానే మనకి ఇవన్నీ కనపడ్డాయా అనే ఒక సెంటిమెంట్ ఆ రోజు జనాల్లోకి వెళ్ళడం చూసినాం. సో అలాంటి సందర్భంలో ఈయన ఎక్కడ స్పందించని వ్యక్తి ఈరోజు వచ్చి మీరందరూ స్పందించాలా, మా నాయకుని పట్ల మా పార్టీ అధినాయకుడికి చర్యలు తీసుకుంటారు, ఇట్లా బంగ్లాను కూడా ఖాళీ చేయమంటున్నారు, ఎంపీ బంగ్లా కూడా ఖాళీ చేయమంటున్నారు ఇచ్చారు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో మీరందరూ రియాక్ట్ అవ్వాలా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఎవరికి ఇండియా రాజకీయ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఇండే రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మాట్లాడితే పొలిటికల్ గా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి స్పందిస్తారు తప్ప ఇప్పుడు స్పందించడం లేదంటే దాని ఇంకా వ్యూహాత్మకమైన ఒక మౌనం ఉంది అంతే. అంతే చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు తరచుగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు స్క్రిప్ట్ రాశాడు అంటుంటాడు, మొన్న కూడా దాన్ని ఎవరైతే మూడు ఎమ్మెల్సీ తర్వాత మొన్న ఎమ్మెల్సీలో కూడా పట్టభద్రులు దాంట్లో గెలిచినారు టీడీపీ వాళ్ళు, ఇంకొక ఎమ్మెల్సీ మొన్న ఎమ్మెల్యే ఎన్నికల దాంట్లో వారు గెలిచినారు, అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అదే అన్నారు దేవుడు స్క్రిప్ట్ రాశారు 23 మళ్ళీ మాకు ఓట్లు పడ్డాయని చెప్పి అని అన్నారు. సో ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఎవరైతే నారా లోకేష్ ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ పదవి కోల్పోయిందని చెప్పి ఇది స్క్రిప్ట్ అంటే అని చెప్పి ఇప్పుడు టీడీపీ వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఈ స్క్రిప్ట్లు ఏంటి, ఇవన్నీ ఎట్లా ఉండవుతుంది అంటారు? ఇవేంటంటే సహజంగా డేట్స్ ఎలా ఉంటాయంటే అవన్నీ కోయిన్సైడ్ అవ్వడం ఒక్కొక్కసారి జరుగుతుంటారు, న్యాచురల్ ప్రాసెస్ అంతే తప్ప ఇది ప్లాన్డ్ అని కానీ ప్రీ ప్లాన్డ్ అని కానీ లేదా మనం అనుకున్నట్టుగా ఏదో ముందే డిసైడ్ చేసిందనేదిగా మనం భావించలేము. కాకపోతే అంటే అవి ఎప్పుడో చరిత్రలో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ రోజు వాళ్ళు పార్టీ పెట్టక మనం పుట్టకముందే వాళ్ళు పార్టీ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఈరోజు మళ్ళీ అవే తేదీలు పునరావృతం అవుతున్నాయంటే ఇక్కడ మనం క్యాలెండర్ అనేది ఏం మారదు కదా, ఇప్పుడు నువ్వు మారచ్చు నేను మారచ్చు, డేట్లు మారవు, వీక్స్ మారవు, సూర్యుడు ఉదయించడం మారడు, సూర్యుడు అస్తమించడం మారడు. సో ఇవన్నీ ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్ కనుక అదే తేదీలు అవే జరగడం అనేటువంటివి కాలక్రమంలో ఒక భాగంగా చూడాలి తప్ప అదేదో మొత్తం దేవుని స్క్రిప్ట్ అని కానీ ఇంకో స్క్రిప్ట్ అని కానీ అవెళ్ళు ఏంటంటే పంచులేసుకోవడానికి, ప్రాసలకు బాగుంటాయి, రాజకీయంగా వాడుకోవడానికి బాగుంటాయి తప్ప ప్రతిదీ ఇదే ప్రాసలో ఇదే డేట్లలో జరుగుతుందని మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.